भ्रनतिन्तु मुमा यहोवा परिपूर्ण महिमा प्रभावा प्रबलनिरक्षणमा विभवा प्रबलनिरक्षणमा विभवा नेनो निद्रा बोई मेलुकुंदुनु नेनो निद्रा बोई मेलुकुंदुनु नापै ना पदिवेलु मोहारिंचिनानु नापै ना पदिवेलु मोहारिंचिनानु नेनेन्नाडु निरवबोनु నేనెన్నాడు నెరువబోను ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలన్ని రక్షణమా విభవా ప్రబలన్ని రక్షణమా విభవా నామీదికి లేచి బాధించువారు నామీదికి లేచి బాధించువారు వానికి రక్షణ లేదను వారు పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలన్ని రక్షణమా విభవా ప్రబలన్ని రక్షణమా విభవా ఎలుగెత్తి యెహోవా సన్నిధి అందు ఎలుగెత్తి యెహోవా సన్నిధి అందు విలపించి వేడిన ఎట్టి దినమందు విలపించి ఎట్టి దినమందు వింతగా రక్షించితి వంచు వింతగా రక్షించితి వంచు ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలన్ని రక్షణమా విభవా ప్రబలన్ని రక్షణమా విభవా రక్షణ నిచ్చుట మన యెహోవాది రక్షణ నిచ్చుట మన యెహోవాది రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు రారాజు ప్రజలకు ఆశీర్వాదంబు రంజిల్లు నీ ధరణి అందు రంజిల్లు నీ ధరణి అందు ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలన్ని రక్షణమా విభవా ప్రబలన్ని రక్షణమా విభవా నీ అంద చందాల మోము మెరిసింది నీ అంద చందాల మోము మెరిసింది నీ మాటల అమృత ధారాలలికింది నీ మాటల అమృత ధారాలలికింది నిన్నే ప్రేమించి పూజింతున్ నిన్నే ప్రేమించి పూజింతున్ ప్రణుతింతుము మా యెహోవా పరిపూర్ణ మహిమా ప్రభావా ప్రబలన్ని రక్షణమా విభవా ప్రబలన్ని రక్షణమా విభవా హల్లెలూయా స్తోత్రం నా ప్రాణమా నా సర్వమా నా ప్రాణమా నా సర్వమా ఆయన పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా మరువకు ఆయన మేలులను మరువకు ఆయన మేలులను
క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను, క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను, కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, పడమాటికి తూర్పెంత దూరమో, పడమాటికి తూర్పెంత దూరమో, పాపములన్నీ దూరపరచెను, పాపములన్నీ దూరపరచెను, పడమాటికి తూర్పెంత దూరమో, పాపములన్నీ దూరపరచెను. తండ్రి తన తనయులపై జాలి పడునట్లు భక్తుల ఎడలా జాలి పడును, తండ్రి తన తనయులపై జాలి పడునట్లు భక్తుల ఎడలా జాలి పడును. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, నిన్ను మేలులతో తృప్తిపరచున్, నిన్ను మేలులతో తృప్తిపరచున్, నీ యవ్వనమును తనపరచును, నిన్ను మేలులతో తృప్తిపరచున్, నీ యవ్వనమును తనపరచును, బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు, బాధితులకు బహు న్యాయము తీర్చు యెహోవా ఎంతో దయాళుడు. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, మనము నిర్మింపబడి మనము నిర్మింపబడిన రీతి, మనము నిర్మింపబడిన నీతి, మంటి వరమని ప్రభు ఎరుగును, మంటి వరమని ప్రభు ఎరుగును, మనము నిర్మింపబడిన రీతి, మంటి వరమని ప్రభు ఎరుగును, గడ్డి పువ్వు వలెనున్నది మన బ్రతు, ఎగిరి పువ్వు వలెనున్నది చగాది ఎగిరిపోవున్. నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, స్థిరపరచేతన స్థిరపరచేతన సింహాలోకమును రచేతన సింహాసనము, సర్వలోకమును ఏలుచుండు నీ ఆజ్ఞలను పాలి, మా ప్రభు స్తుతించుమా ఆజ్ఞలను పాలించెదము, నా ప్రాణమా ప్రభు స్తుతించుమా, నా ప్రాణమా నా సర్వమా, నా ప్రాణమా నా సర్వమా, పరిశుద్ధ నామమునకు సదా స్తుతులను చెల్లించుమా, మాయనమే స్తుతి సింహాసనాసీనుడా.
నారాధన కుపాత్రుడా స్తుతి సింహాసనాసీన నారాధన కుపాత్రుడా నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడేదు నీవేగా నా దైవము యుగ యుగాలు నే పాడేదు స్తుతి సింహాసన సీనుడా నారాధనకు పాత్రుడా స్తుతి సింహాసన సీనుడా నారాధనకు పాత్రుడా నా వేదనలు నా శోధనలు లోకుల సాయము వ్యర్థమని తలచి నా వేదనలు నా శోధనలు లోకుల సాయము వ్యర్థమని తలచి నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ సమ్ముఖములో నిలిచానయ్యా యేసయ్యా నీ ఆత్మతో నింపుమయ్యా నీ సమ్ముఖములో నిలిచానయ్యా యేసయ్యా నీ ఆత్మతో నింపుమయ్యా స్తుతి సింహాసన సీనుడా నారాధనకు పాత్రుడా స్తుతి సింహాసన సీనుడా నారాధనకు పాత్రుడా నీ సేవలోనే తరించాలని నీ దరికి ఆత్మలను నడిపించాలని నీ సేవలోనే తరించాలని నీ దరికి ఆత్మలను నడిపించాలని నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ నీడలో నిలిచానయ్యా యేసయ్యా నీ శక్తితో నింపుమయ్యా నీ నీడలో నిలిచానయ్యా యేసయ్యా నీ శక్తితో నింపుమయ్యా స్తుతి సింహాసన సీనుడా నారాధనకు పాత్రుడా స్తుతి సింహాసన సీనుడా నారాధనకు పాత్రుడా నాశయముతో నా కోరికతో నా గురి నీవని పరిగిడుచుంటిని నాశయముతో నా కోరికతో నా గురి నీవని పరిగిడుచుంటిని నీ కోసమే నీ కృప కోసమే నీ కోసమే నీ కృప కోసమే నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా నీ మహిమత నింపుమయ్యా నీ వెలుగులో నిలిచానయ్యా యేసయ్యా నీ మహిమలో నింపుమయ్యా స్తుతి సింహాసన సీనుడా నారాధనకు పాత్రుడా స్తుతి సింహాసన సీనుడా నారాధనకు పాత్రుడా.
యుగ యుగాలు పాడేదు నీవేగా నా దైవము యుగ యుగాలు పాడేదు స్తుతి సింహాసన సీనుడా నారాధనకు పాత్రుడా స్తుతి సింహాసన చక్కని పాటలు పాడి ఉదయకాలం జీవం గల దేవుడు ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కుడి వచ్చిన మీకు అందరు కూడా ప్రత్యేక వందనాలు. ప్రియుల ప్రార్థన వరకు వాక్యం మన ధ్యానిస్తాం. దేవుడు తప్పకుండా మనల్ని అందరిని కూడా అధికంగా దీవించినాక బట్టి కుడి వచ్చిన మీకు అందరికి దేవుడు మీరు కృపలో ఎదిగినట్టు సమాధానంలో ఎదిగినట్టు ప్రభుత్వ అధికమైన సహాయం కృప అధికంగా చూపినాక ప్రియులమైన పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. మన యేసుకొరుసు ప్రియుల ప్రేమ అనమాట. దేవుడు మనను ప్రేమించే దేవుడు, మన దేవుడు సంపూర్ణ ప్రేమ. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది ప్రియుల దేవుడు ప్రేమ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల కొన్ని విషయాలు మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రియుల మనం చూసినట్లయితే మన దేవుడు మన పాట పడినట్టు యుగ యుగాలు ఆరాధనకు యోగుడు అనమాట, సుధలకు పాత్రుడు అనమాట. మన దేవుడు ఆరాధనకు యోగుడు అనమాట, సుధలకు పాత్రుడు. ఎందుకంటే ప్రియుల మనం చూసినట్లయితే యేసుకొరుసు మన కొరకు నా కొరకు మీ కొరకు తన ప్రాణం పెట్టామన్నమాట. దేవుడు మనను ప్రాణం పెట్టి ప్రేమించామన్నమాట. ఇప్పుడు మనం చూసినది 2000 సంవత్సరం క్రితం యేసుకొరుసు నా కొరకు మీ కొరకు మనల్ని అందరి కొరకు ప్రాణం పెట్టాం, నిజమే. కానీ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దానికి ముందే దేవుడు అంటే మనను ప్రేమిస్తున్నామన్నమాట. దానికి ముందే దేవుడు మనను ప్రేమిస్తున్నామని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు ప్రియులారా చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి బైబిల్లో ప్రియులారా ఇలాగా స్పష్టంగా రాయబడింది, జగత్ పునాది వేయబడక మునుపే డే సృష్టి అంటే జగత్ పునాది డే వేళ్ళు అంతా కూడా సృష్టించక ముందు దానికి ముందే వెన్ బిఫోర్ హీ మేడ్ ద వేల్డ్ అంటే జగత్ పునాది అంటే జగత్ విశ్వం అంతా కూడా కలుగా చేయక ముందే దానికి ముందే దేవుడు ప్రియులారా మనను ప్రేమిస్తున్నామన్నమాట. గాడ్ లవ్డ్ అస్ మాత్రం కాకుండా క్రీస్తునందు దేవుడు మనను ఎన్నుకున్నామన్నమాట. కాబట్టి తండ్రి చిత్తం అనమాట, తండ్రి జీవంగల దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాము, దేవుడు ప్రేమ. కాబట్టి జగత్ పునాది వేయబడక మునిపే. కాబట్టి దానికి అర్థం ఏంటిది, మనం అప్పుడు ఉన్నామని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనం ప్రేమించామంటే అప్పుడు మనం ఉన్నట్టే. దేవునికి స్తోత్రం అంటే మనం ఆత్మ, కాబట్టి ఈ శరీరంలో మనం ఉన్నామంటే మటంతో. కాబట్టి ఇప్పుడు దేవుడు అప్పటి నుండి మనల్ని ప్రేమించామన్నమాట. అంటే అప్పుడే మనల్ని దేవుడు చూసామంటే మనం ఉన్నట్టే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఈవెన్ బిఫోర్ హీ మేడ్ ద వేల్డ్ గాడ్ లవ్డ్ అస్, దేవుడు మనల్ని అప్పుడే ప్రేమించాం, అప్పుడే చూసాం, అప్పుడే ప్రేమించాం. కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి జీవగల దేవునితో మన సంబంధం ప్రిల్లర అంటే చాలా అంటే నిత్యత్వం నుండి అది ఉన్నట్టు ప్రియులర మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. జీవంగల దేవుడు అప్పటి నుండి మనను ప్రేమించానమాట. జగత్ పునాది వేయబడక మునిపే. కాబట్టి ప్రియులర మనం అర్థం చేసుకోవాలి మనం దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అని ప్రియులర మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనసులో నిర్ణయించామన్నమాట, దేవుడు నిర్ణయించాం. బైబిల్లో రాయబడింది 5వ జనం ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తున్నట్లయితే దేవుడే తీర్మానం చేసుకున్నాం. గాడ్ డిసైడ్ అంటే దేవుడు తీర్మానం చేశాం. ఏం తీర్మానం చేశాము, మనం తన ఫ్యామిలీ మెంబర్ గా ఉండాలని దేవుడు అంటే తండ్రి నిర్ణయం చేశామన్నమాట. మనం దేవుని యొక్క ఫ్యామిలీలోనికి మనం ఉండాలన్నమాట, దేవుడు నిర్ణయం చేసుకోనమాట. అంటే ముందు మనం దేవునితో మనం ఉన్నవారమే, కానీ ఏమైంది, ఈ ఆదాం ఒక పాపాన్ని బట్టి మానవులు ప్రిల్లర దేవుని నుండి దూరం అయిపోయింది అనమాట. ఆదాం ఒక పాపాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కానీ మరలా దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని తండ్రి ఇంటికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అంటే
తన ఫ్యామిలీలోనికి కనెక్ట్ చేయడానికి అదే ప్రియులరా ఐ మీన్ దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. దాని కొరకు ప్రియులరా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రాణం పెట్టామన్నమాట. దాని కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టి ఇప్పుడు యేసుక్రీస్తును తండ్రిని దేవుడు చేస్తామన్నమాట. తండ్రిని దేవుడు యేసుక్రీస్తును నా కొరకు, మీ కొరకు, మన అందరి కొరకు, మన బ్రతకడానికి కొరకు, నిత్య జీవనం పొందుకోవడానికి కొరకు, పాపశమరణం పొందుకోవడానికి కొరకు పూర్తి చేస్తామన్నమాట. ఇప్పుడు తండ్రి యేసుక్రీస్తును చిన్నప్పుడు యేసుక్రీస్తు నో చెప్పలేదన్నమాట. తండ్రి చిత్తానికి విధే చూపాయన్నమాట. నో చెప్పలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారు, ప్రేమించే విషయంలో యేసుక్రీస్తు అంటే తండ్రి అయిన దేవుడు వెనకలేదు, యేసుక్రీస్తు కూడా వెనకలేదు అనమాట. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుడు, కాబట్టి నో చెప్పలేదన్నమాట. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అందుకొరకే ప్రియులారా, మనకు పాపక్షమాణం దొరికింది, నిత్య జీవం వచ్చింది, మనకు నూతన జీవితం దేవుడు కృపను బట్టి దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించాం. హల్లెలూయా. ఒకవేళ యేసుక్రీస్తు నో చెప్పి ఉంటే మనం పాపశమరణం దొరకలేదు, నిత్య జీవాన్ని మేము పొందలేదు, నూతన జీవితం లేదనమాట. కానీ యేసుక్రీస్తు అది చెప్పలేదు కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు ప్రియులారా మనను ఎంతగా ప్రేమిస్తున్నామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం దేవుని యొక్క ఫ్యామిలీ మెంబర్ గా ప్రియులారా ఉండాలి. గాడ్స్ ఫ్యామిలీ, ఐ మీన్ గాడ్ డిసైడెడ్ 5వ దినం ఇన్ అడ్వాన్స్, అడ్వాన్స్ గా దేవుడు ఆలోచన చేసే దేవుడు అనమాట. మన తండ్రి అడ్వాన్స్ గా ఆలోచన ఇస్తాడు. మన తెలుసు, మన పిల్లల పట్ల మనం చాలా విషయాలు అడ్వాన్స్ గా ఆలోచన ఇస్తారు. హల్లెలూయా. ఫలానే ఐ మీన్ మంచి చదువు, ఐ మీన్ స్కూల్లో మనం పంపాలి అంటే, కాలేజీలో పంపాలి అంటే, ఏదైనా మంచి జాబ్ దొరకాలంటే, అన్ని విధంగా మనం ముందు తల్లిదండ్రులుగా మనం ఆలోచన ఇస్తాం. అలాగే మన పరలోక తండ్రి అడ్వాన్స్ గా ప్రియులారా మనం నా పట్ల మీ పట్ల ఆలోచన కలిగిన దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. గాడ్ డిసైడ్ ఇన్ అడ్వాన్స్ టు అడాప్ట్ అస్ ఇన్ టు హిస్ ఓన్ ఫ్యామిలీ. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ప్రియులారా మనం ఉండడానికి వరకు దేవుడు ప్రియులారా అడ్వాన్స్ గా దేవుడు ఆలోచన చేశాం, తండ్రి ఆలోచన చేశాం అనమాట. కాబట్టి తండ్రి యొక్క ప్రణాళికలో ప్రియులారా మనందరూ ఉన్నామన్నమాట. తండ్రి యొక్క కవరేజ్లు లేదంటే ఆ ప్రణాళికలో ప్రియులారా మనం దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి తండ్రి యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, ఆది మందం అన్ని ఎరిగిన దేవుడు అనమాట. ఇప్పుడు సర్వాధికారి అయిన దేవుని అధికారంలో ప్రియులారా మనం కూడా ఉండాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, దేవుని కోరిక ఏంటంటే, తండ్రి యొక్క కోరిక ప్రియులారా మనం చూసినట్లయితే మనం కూడా 1వ అధ్యాయం 10వ వచనంలో ప్రియులారా మనం ఆ వాక్యం మనం చూడవచ్చు. ఇంగ్లీష్ బైబిల్లో ఇలాగ రాయబడింది, అండ్ దిస్ ఈస్ ద ప్లాన్. ఏంటిది ప్లాన్? మనం యేసుక్రీస్తు యొక్క అధికారం కింద ఉండాలన్నమాట. యేసుక్రీస్తుకు యేసుక్రీస్తు యొక్క సొత్తుగా మనం ఉండాలన్నమాట. యేసుక్రీస్తు యొక్క అధికారంలో ఉండడమే ప్రియులారా మన సేఫ్టీ. నిన్న మనం చూసాము దేవుని స్వరం విని మనం బ్రతుకుతున్నప్పుడు మన సురక్షితంగా బ్రతుకుతాయన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు అధికారంలోనికి ప్రతి ఒక్కరూ రావడమే దేవుని యొక్క చిత్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు అధికారంలోనికి మనం రావడం దేవుని యొక్క చిత్తం. దేవునికి స్తోత్రం. కాబట్టి అది కొందరు అంగీకరిస్తారు, కొందరు అంగీకరించలేదని, కొందరు అక్సెప్ట్ చేస్తారు, కొందరు ఐ మీన్ అంగీకరిస్తారు, కొందరు అంగీకరించలేదని. కాబట్టి అంగీకరించి ఉంటే అది మేలు అనమాట. అంగీకరించలేదంటే స్తోత్రం. హల్లెలూయా. అంగీకరించడం వలన ఏమవుతుంది? యేసుక్రీస్తు యొక్క ప్రేమ ప్రియులారా మనం అంగీకరించడం వలన, దర్శన సువార్త మనం అంగీకరించడం వలన మనకు మేలే, కీడు కాదు, మనకు మేలు అనమాట. చాలా గొప్ప మేలు అనమాట. అది ప్రియులారా యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో ఐ మీన్ యేసుక్రీస్తుని ఎక్కువ ప్రేమించిన అపోస్తలైన ప్రేమ, అపోస్తలైన ప్రేమ అంటే ఎక్కువ యేసుక్రీస్తుని ప్రేమించిన అపోస్తలైన ఐ మీన్ యోహాను పరిశుద్ధాత్మ వలన స్పష్టంగా రాశామన్నమాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించామన్నమాట. యేసుక్రీస్తును ఇచ్చి ప్రియులారా ప్రేమించామన్నమాట. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును నా కొరకు, మీ కొరకు ఇచ్చి ప్రేమ చూపామన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందు కొరకు ఇచ్చామంటే ప్రియులారా నేను మీరు నాశనం అయిపోవద్దు. ఇప్పుడు మనం అక్సెప్ట్ చేయాలి యేసుక్రీస్తును, ప్రియులారా అంగీకరించాలి, మన హృదయంలో స్వీకరించాలి. నేను యేసుక్రీస్తును మన హృదయంలో స్వీకరించాలి. తర్వాత హృదయంలో విశ్వసించి నోటితో మనం ఒప్పుకోవాలి. తర్వాత మనం బాప్టిజం కూడా పొందుకోవాలి. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ
త్రేగదామలో బాప్టిజం పొందుకోవాలి. కాబట్టి కొందరు ఉన్నారు, నేను చిన్నప్పుడు నేను అంటే నా 23 వయసులో నేను సువార్త ఎక్కువ విన్నాను అనమాట. 24 వయసులో దర్శన పొందాము. కాబట్టి ఆ సమయంలో హృదయంలో విశ్వసించాము, నోటితో ఒప్పుకున్నాం. తర్వాత సంఘం అంతా కూడా అంటే సంఘస్థులు, చర్చు పాస్టర్ కానీ పాస్టర్మ్మ కానీ సంఘం బిడ్డలు అందరూ కూడా కలిసి ఏం చేశారు, మీరు రక్షణ పొందాం కదా ఇంకా బాప్తిసం ఇస్తామని. కాబట్టి కొందరు బాప్తిసం అంటే బాప్తిసం తీసుకోవడం దేవుని యొక్క చిత్తం అనమాట. కానీ కొందరు ఆ టైంలో అడ్డుపడతారని, ఎందుకంటే హృదయంలో విశ్వసించడం నా తల్లిదండ్రులకు తెలియలేదన్నమాట. నా హృదయంలో యేసుక్రీస్తును నమ్మినప్పుడు నా తల్లిదండ్రులకు తెలియలేదు, కానీ మెల్లమెల్లది బయటపడింది అనమాట. యేసుక్రీస్తున్న నా ప్రేమ, యేసుక్రీస్తుని నన్ను ప్రేమించాము, నేను కూడా యేసుక్రీస్తుని ప్రేమించాను. కానీ ఫస్ట్ ఎవరో తెలియలేదు, కానీ మెల్లమెల్లగా నేను సీక్రెట్గా వెళ్ళామన్నమాట, సీక్రెట్గా ప్రభు అంటే ప్రార్థనకు. కానీ మెల్లమెల్లగా చేంజ్ ఐ మీన్ తల్లిదండ్రులు గమనించామన్నమాట, డాడీ గమనించాము, అమ్మ గమనించాము, తమ్ముడు గమనించాము, ఇంటిలో ఉన్న వారందరూ గమనిస్తామన్నమాట. కాబట్టి మెల్లమెల్లగా అది బయటపడింది అనమాట, బయటపడింది. కాబట్టి నన్ను అడిగారనమాట, మీరు అంటే వారు నిన్ను మురికి నీళ్ళలో ముంచారా అని అడిగారనమాట. అని ఆ పదం వాడుకున్నాం, ఎందుకంటే అన్నాడు కాబట్టి. నేను దాన్ని కూడా ఏం చెప్పలేదు, ఎందుకంటే కొన్నిసారి డాడీకు నచ్చలేదాము మనం అలాంటి విషయాలు చెప్పినప్పుడు. కాబట్టి ప్రియులారా, మనం సువార్త, యేసుకుల సువార్త, ప్రేమ సువార్త విని ఆ సత్యమైన గ్రహించిన తర్వాత ప్రియులారా, మనం హృదయంలో మనం విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. ఇప్పుడు కొన్నిసారి తల్లిదండ్రులే ఒప్పుకోలేదాము, నన్ను డాడీ అయితే అసలు ఒప్పుకోలేదనమాట, అమ్మ కూడా ఒప్పుకోలేదు, చుట్టాలు ఇంకా ఒప్పుకోలేదు. కాబట్టి ప్రియులారా, బాప్తిసం అంటే యేసుక్రీస్తును నమ్మే విషయంలో కానీ, యేసుక్రీస్తును ప్రేమించే విషయంలో కానీ, బాప్తిసం పొందే విషయంలో కానీ కొందరు అడ్డుపడతారేమో, చుట్టాలు కూడా కొన్నిసారి అడ్డుపడతారేమో. మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయడమే, తండ్రితో ప్రియులారా ప్రార్థన చేసుకోవడం మాత్రమే, అలాగే యేసుతో జీవగల దేవునితో ప్రార్థన చేయడమే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, ఒకటి సత్యమైన అర్థం చేసుకోవాలి, బాప్తిసం పొందడం దేవుని యొక్క చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, బాప్తిసం ద్వారా యేసుక్రీస్తుతో ఏకీభవించుకొని నూతన జీవితం ప్రారంభించబడుతుంది, అలాగే నూతన జీవితం. కాబట్టి యేసుక్రీస్తును హృదయంలో విశ్వసించడం మంచిది, నోటితో ఒప్పుకోవడం మంచిది, బహిరంగంగా అది ఒప్పుకో బహిరంగంగా అది ప్రకటించేది ప్రియులారా, మనం విశ్వాసం అని బహిరంగంగా చూపేది అనమాట బాప్తిసం, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రిగుణాములో బాప్తిసం. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. యేసుక్రీస్తు కూడా ప్రియులారా మన బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చిన యోహాను ద్వారా బాప్తిసం పొందామన్నమాట. కాబట్టి ఆ తండ్రి చిత్తం అనమాట, బాప్తిసం పొందడం తండ్రి చిత్తం. ఎప్పుడైతే యేసుక్రీస్తు బాప్తిసం పొందిన తర్వాత బయటకు ఇలాగ పైకి వచ్చిన వెంటనే మనం చూస్తున్నాము, పరిశుద్ధాత్మ దేవుడు తన మీదకి దిగి వచ్చినట్టు, పావురంగా దిగి వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత ఏమైంది, అభిషేకంతో నింపబడి చాలా బలంగా దేవుడు వాడుకున్నారన్నమాట, చాలా బలంగా వాడుకున్నారు. బాప్తిసం పొందిన తర్వాత చాలా బలంగా ప్రియులారా వాడుకున్నారు దేవునికి స్తోత్రం. కాబట్టి మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిగుణములో బాప్తిసం పొందుకోవడం ప్రియులారా దేవుని యొక్క చిత్తం అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసిన తండ్రి దేవుడు యేసుక్రీస్తును ఇచ్చామన్నమాట. ఇచ్చేస్తున్నప్పుడు దేని కొరకు? మనం నాశనం అయిపోవద్దు. లేదు, అది మెయిన్ విషయం అనమాట దేవునికి స్తోత్రం. కాబట్టి కొందరు రిసీవ్ చేస్తారు, కొందరు రిసీవ్ చేయలేదాము, కొందరు అంగీకరిస్తారము, కొందరు అంగీకరించడం లేదము. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా, యేసుక్రీస్తును మన హృదయంలో స్థిరించుకోవడం వలన అందరికి ప్రతి ఒక్కరికి మేలు అనమాట, కీడు కాదు, ప్రతి ఒక్కరికి మేలు. ప్రత్యేకంగా పాపం నుండి బయటపడుతుంది అనమాట, పాపం చేయకుండా అంటే జాగ్రత్తం కానీ పాపాలు చేయకుండా అవుతుందన్నమాట. అలేదు పాపం చేయకుండా, అలేదు మన మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, పాపాలు అందు కూడా ఆగిపోతాయి, ఎందుకంటే యేసుక్రీస్తు పరిశుద్ధుడు. ఇప్పుడు యేసుక్రీస్తుకు ప్రియులారా మన హృదయానికి చోటు ఇచ్చినట్లయితే మనం జీవితం తప్పకుండా చేంజ్ అవుతాయి, మార్పు వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఫలించలేని వ్యక్తులే ఉన్నా కానీ ఫలించినట్టు పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు కృప చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని మనకు అనే ఆమె ఇచ్చిన కాబట్టి ప్రియులారా మనం శుద్ధించుకోవాలి.
అదే మాత్రమే కాకుండా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము క్రిల్లర్ మూడవ అధ్యాయంలో మనం చూసినట్టే ఎప్పుడైతే యేసుక్రీస్తును తండ్రి దేవుడు ఇచ్చిన తర్వాత ప్రియులర మనం చాలా రిచ్ అయిపోయింది అనమాట. అంటే స్పిరిచువల్ గా మనం చాలా రిచ్ అయిపోతుంది అనమాట. దేవునికి స్తోత్రం. ఆత్మీయంగా మనం చాలా కాబట్టి మూడవ జన్మలో స్పష్టంగా ఇలాగ రాయబడింది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడినాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తును తండ్రి దేవుడు మెచ్చినప్పుడు స్వీకరించినప్పుడు ఏమైంది ప్రియులారా, మనం ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు కలిగిన వారుగా మార్చబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. తప్పకుండా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మార్చబడిన కాబట్టి ప్రియులారా మనం శుద్ధించుకోవాలి. అందుకొరకు ఐ మీన్ పాట పాడినట్టు యుగ యుగాలకు మనం యేసయ్య ఆరాధన యోగుడు అనమాట. ఒక్కరోజు కాదు, నిరంతరం నిత్యం ఆరాధన యోగుడు. ఎందుకంటే ప్రియులారా తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించిన కాబట్టి మనం నిత్య జీవం పొందాము, పాప క్షమాపణ పొందాము, మన విడుదల పొందాము, మేలు పొందాము. లేదంటే మన జీవితం నాశనమై పోయేదనమాట. లేలుగా కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు నుంచి ఏం చేశారు, సాతాను యొక్క దృష్టి నుండి లేదంటే సాతాను యొక్క చేయి నుండి మనల్ని బయటకు తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తుని ప్రియులారా మనం యేసుక్రీస్తును కలిగిన వారిగా ఉంటే దుష్టుడు సాతాను మనల్ని ముట్టలేదన్నమాట. కానీ యేసుక్రీస్తును కలగలేదు అంటే సాతాను ముట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువనే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రియులారా మనం చూస్తున్నది శిలువ మరణం ద్వారా సాతాను పూర్తి ఓడించామన్నమాట. అంటే జయించామన్నమాట. శిలువ మరణం ద్వారా సాతాను పూర్తిగా యేసుక్రీస్తు ఓడించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పరిపూర్ణంగా జయించిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసం చేసుకొని ఉండే మనతో నిత్యం ఉండే మనకే ప్రియులారా బెనిఫిట్ మేలని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి సువార్త విని కొందరికు పరిశుద్ధాత్మ దేవుడు ఆ రెవల్యూషన్ ఇస్తాడనమాట. అందరికి ఆ రెవల్యూషన్ వచ్చినాక దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తుని కలిగి ఉండడం ప్రతి ఒక్కరికి మేలనమాట. ఇప్పుడు ఆ విషయంలో కొందరు తప్పు పెడతారు, కొందరు తప్పు పెడతారు. యేసుక్రీస్తును కలిగి ఉండడం వలన అందరికి మేలు, కానీ ఆ విషయంలోనే కొందరు తప్పు పెడతారు. ఎందుకంటే సత్యం గ్రహింపు లేదు కాబట్టి సాతాను కొందరు మనసును గుడ్డితనం చేస్తాడనమాట, ఆత్మకణలు తెరవకుండా. కాబట్టి ఇప్పుడు ఇలా సత్యం ఏంటది, యేసుక్రీస్తును కలిగి ఉండడం వల్లనే మేలు. ఒక రోజు కాదు, ప్రతిరోజు మేలు అనమాట. ప్రతినంతగానే మేలు అనమాట. అనేకులకు మనం దేవునగరంగా మార్చబడతాయి. కాబట్టి క్రీస్తును కలిగి ఉండడం ప్రియులారా చాలా గొప్పది. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాం. అనుగ్రహించి ఏం చేశారు, పరలోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదం కూడా ఆశీర్వాదానికి అర్హులుగా లేదని ఆశీర్వాదం మనం అనుభవించినట్టు తీసుకొని వచ్చామన్నమాట. అందువరకు అపొస్తలుల పౌలు ప్రియులారా మనం చూసినట్టే ఆల్ ప్రైజ్ టు గాడ్ అని రాయబడింది. అన్ని మహిమ నాకు కాదు మనకు కాదు తండ్రికి అనమాట. ఎందుకంటే సర్వాధికారి అయిన దేవునికి అనమాట. ఆకాశ భూమి సౌందర్యం మనల్ని నిర్మించిన దేవునికి అన్ని మహిమ. ఎందుకంటే దేవుడు దానికి దేవుడు కార్యం అనమాట. దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు యొక్క సంకల్పం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆల్ ప్రైజ్ టు గాడ్. అన్ని మహిమ మనం ఎవరికి ఇవ్వాలి, తండ్రికి ఇవ్వాలి. స్తోత్రం మనుషులకు లేదు. సువార్త ప్రకటించిన వారు కాదు, ప్రార్థన చేసేవారు కాదు. ప్రార్థన చేసిన వారు దేవుడు వాడుకున్నారేమో, సువార్త చెప్పిన వారు దేవుడు వాడుకున్నారేమో, కానీ దాని వెనుక ఎవరు ప్రాముఖ్యంగా ఎవరు పని చేస్తున్నారంటే తండ్రి అన్న దేవుడు అనమాట, జీవంగల దేవుడు అనమాట. ఎందుకంటే జగత్ పునాది జగత్తుకు పునాది వేయబడక మునిపే తండ్రి మనను ప్రేమిస్తున్నామన్నమాట. తండ్రి యొక్క దృష్టిలో మనం ఉన్నామన్నమాట. లేదు, తండ్రి యొక్క దృష్టిలో ప్రేలార మనం ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనల్ని దేవుడు ఎన్నుకున్నాం, ఫ్యామిలీ మెంబర్ గా తీసుకొని వచ్చామన్నమాట. అది దేవుని యొక్క సంకల్పం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లల గాడ్స్ ఫ్యామిలీ, దేవుని యొక్క ఫ్యామిలీలో ఉండడమే చాలా గొప్పది. ఇప్పుడు మనం అందరప్పుడు దేవుని యొక్క ఫ్యామిలీ మెంబర్ గా ఉన్నాం. కాబట్టి రాయల్ ఫ్యామిలీ అనమాట. యేసుక్రీస్తు ఒక ఫ్యామిలీ ప్రియులారా మనం చూసినట్టే యేసుక్రీస్తు అంటే రారాజు అనమాట. దేనికంటే యేసుక్రీస్తు కంటే గొప్ప ధనవంతుడు గాని, పరిశుద్ధుడు గాని, ప్రేమపూర్ణుడు గాని, కర్ణ కలిగిన గాని, దయచూపే గాని దేవుడు గాని ఎవరు లేదనమాట. ఆశీర్వదించే దేవుడు అన్ని విషయంలో మనం చూసినట్టే యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్టే టాప్ అనమాట. లేదు, ఇప్పుడు ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కొందరు అది గ్రహింపు లేదేమో. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కొందరు గ్రహింపు లేదు కాబట్టి వారు అడ్డుపడితే
సువార్త వినడానికి అడ్డుపడితే, రక్షణ పొందుకోవడానికి అడ్డుపడితే, బాప్తిసం పొందుకోవడానికి అన్నిటికీ అడ్డుపడతాయి అనమాట. కాబట్టి పిల్లలారా మనం యేసువలో ప్రార్థన చేయాలి, కూడా మనం ప్రార్థన చేయాలి. యేసయ్య ఎంత గొప్పవాడని రేపు పరిశుద్ధాత్మ వలన ప్రతి ఒక్కరికి దేవుడు యేసుదమ్మలో అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా, ఆ సత్యం గ్రహించకుండా దాని మీద ఈబుల్ స్పిరిట్ లేదా దయ్యాలు పనిచేస్తున్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏం చేసుకోవాలి, ప్రార్థన బీరులు అభిషేకించబడిన వారు యేసు నామం ప్రియులారా వాడుకొని బలంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు యేసు గురించి కూడా స్పష్టంగా చెప్పారు, యేసు నామంలో అడుగుడే దొరుకుతాయి. ఇప్పుడు యేసు నామం అని వాడుకోవాలన్నమాట. ఇక్కడ యేసు నామ అన్ని నామకంటే గొప్ప నామ. ఆ నామ వాడుతున్న కూడది అపవాదికర్యలు తప్పకుండా లయమైపోతాయి, వేరే మార్గం లేదు. యేసు నామం వాడుకోవాలి. ఇప్పుడు నిరంతరం ప్రియులారా మన యేసుక్రీస్తు నామం వాడుకోవాలి, హల్లెలూయా, నిరంతరం వాడుకోవాలి. ఇప్పుడు దానిలో నంబర్ వన్ అంటే నంబర్ వన్ అని చెప్పవచ్చు, దానికంటే గొప్పవారు ఉండవచ్చు. కానీ అపొస్తలుని పౌలు చెప్తున్నా అనమాట, మొదటి కొరింథీయులు 14:18 నేను మీ అందరికంటే ఎక్కువ నేను ఆత్మలో ప్రార్థన చేస్తున్నామని. ఇప్పుడు యేసు నామంలో ప్రియులారా మనం అందరికంటే ఎక్కువ ప్రార్థన చేసినట్టు దేవుడు యేసు నామ కృప అనుగ్రహించినాక అప్పుడు ఏమవుతుంది, యేసుక్రీస్తు ద్వారా దీవుళ్ళు తప్పకుండా మీరు మన అనుభవం మన జీవితం వల్ల అది అనుభవంగా మార్చబడతాయి, జీవితం మన అనుభవంగా మార్చబడతాయి. కాబట్టి ప్రార్థనలో ప్రియుల దేశం మనం విసిగిపోవద్దు. అందుకొరకు బైబిల్లో రాయబడింది ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. కొన్నిసారి మన ప్రార్థన చేసినప్పుడు విసిగిపోతాము, యేసు నామంలో మన ప్రార్థన చేసినప్పుడు కొన్ని విషయాలు తొందరగా దొరుకుతాయి, కొన్ని విషయాలు కొంచెం టైం పడతాము. బట్ టైం పడినా కానీ మనం విసుకకుండా ప్రార్థన చేయాలి, విసుకకుండా ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అదే నేర్పిస్తుంది, విసుకకుండా ప్రార్థన చేయాలి. కొందరేమో విసిగిపోతాము, కాబట్టి ప్రియులారా మనం విసుకకుండా ప్రార్థన చేయాలి. దేవుడు ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, హల్లెలూయా. బట్ విసుకకుండా పరిశుద్ధాత్మకు నింపబడి ఎవరైతే విసుకకుండా ప్రార్థన చేస్తారో వారు అధికమైన దీవెన పొందుతారు, అనేకులకు దీవెనగరంగా మార్చబడతాయి. బట్ బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తున్న వారు మీ యొక్క ఎన్నిక మాత్రం కాదు, రాష్ట్రం దేశం దేశానికి కూడా దీవెనగరంగా మార్చబడతాయి. అందరూ గొప్ప ప్రణాళిక ప్రియులారా ప్రభువుకు నా పట్ల మీ పట్ల ఉంది అని సత్యమైన పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. ఇప్పుడు విసుకకుండా ప్రియులారా ప్రార్థన చేయాలి, విసుకకుండా దేవునితో మొరపెట్టాలి అనమాట. దేవునికి స్తోత్రం, పట్టుదలతో ఉండాలి అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, పట్టుదల, హల్లెలూయా. ఇప్పుడు యేసు నామములో ప్రార్థన చేసే విషయంలో పట్టుదల ఉండాలి బైబిల్ నేర్పిస్తుంది. వారు మిక్కిలి లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తారు, హల్లెలూయా. దానిలో ప్రియులారా మనం చూస్తున్నట్టే పేతురును కూడా దేవుడు అనుకున్నారనమాట. పేతురుతో యేసు కూడా చెప్పారు, నీవు లోతుగా వల వేసుకోవాలి. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్. లోతుగా వల వేసినప్పుడు ప్రియులారా మనం చేపలు ఎక్కువ దొరుకుతాయి అనమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించినాక లోతుగా వల వేసినట్టు. కాబట్టి పేతురుతో కూడా యేసు కొరకు స్పష్టంగా నేర్పించానమాట, నేను నిన్ను మనుషులు పట్టే జాలరుగా మార్చుతాను, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం వల్ల ఏమవుతుంది, మనుషులను పట్టేవారిగా మార్చబడతాయి అనమాట, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆత్మ సంపాదన కొరకు జీవంగల దేవుడు మనల్ని వాడతారనమాట, దేవునికి స్తోత్రం. ప్రజలు తప్పిపోకుండా పాపంలో పడి పరిశుద్ధ దేవుని నుండి దూరంగా ఉన్న వ్యక్తులను ప్రియులారా పట్టుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకించి వాడతారు, హల్లెలూయా. సాతాను చేతుల్లో పడి దుఃఖం, నిరాశ, బాధ, టెన్షన్, శాపం, శాపగ్రస్తులుగా చేతబడి క్రియ ప్రభావంతో బాధపడుతున్న వ్యక్తులను, దారిద్ర్యం అనుభవించుకొని ఇబ్బంది పడుతున్న వారిను, ప్రతి ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరును బయటకు తీసుకొని రావడానికి దేవుడు అభిషేకించి ప్రియులారా మనుషులను పట్టేవారుగా, అంటే దేవుడు మనల్ని యేసుమలో మనల్ని ప్రతి ఒక్కరిని అభిషేకించి దేవుడు వాడిన. కాబట్టి యేసు కొరకు స్పష్టంగా చెప్పారు, లోతుగా వారు వేసుకోవాలి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తున్నాము పేతురేమో రాత్రి అంత కష్టపడాం కానీ చేప దొరకలేదు, రాత్రి అంత కష్టపడాం చేప దొరకలేదు. కాబట్టి పేతురు నిరాశలో ఉండవచ్చు, బాధతో ఉండవచ్చు, కానీ దేవుని మహాకృపను బట్టి పేతురు ప్రియులారా తన ఓడ యేసుక్రీస్తుకు కొద్దిసేపు ఇచ్చామన్నమాట, వాక్య పరిచర్య కొరకు కొద్దిసేపు ఇచ్చాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తుకు ఒక సహాయం ప్రియులారా మనం చేసి ఉండే అది మనకు మేలుగరంగా మార్చబడుతుంది అనమాట. ఒకటి యేసుక్రీస్తుకు పరిచర్యలో పేతురు సహాయం చేశామన్నమాట, పేతురుతో యేసుక్రీస్తు అడిగామన్నమాట, కొద్దిసేపు వాక్య పరిచర్య కొరకు మీ ఓడనా కావాలి అని అడిగినప్పుడు వెంటనే ప్రియులారా మొమాట లేకుండా
నేను తండ్రితో అడిగిన తర్వాత లేదంటే తల్లితో అడిగిన తర్వాత నేను ఇస్తామని చెప్పలేదు, లేదంటే బ్రదర్ సిస్టర్స్ అందరితో అడిగిన తర్వాత నేను ఇస్తామని చెప్పలేదు. వెంట పేతురు నిర్ణయం చేసుకున్నాం, ఇచ్చేస్తామన్నమాట. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి మనం సత్యం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుకు ఇచ్చే విషయంలో మన హృదయం కావచ్చు, మన జీవితం కావచ్చు, ఆమెన్, మనకున్నది యేసుక్రీస్తు పరిచర్య కొరకు, దేవుని రాజ్యం కొరకు, యేసుక్రీస్తు కొరకు ప్రియులారా, మనం ఏది ఇచ్చినా మనకు నష్టం కాదు, నష్టం కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మన ప్రభు యేసుక్రీస్తు సత్యకర్తనమాట, జీవం అన్న దేవుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఇవ్వాలి, దేవునికి స్తోత్రం ఇవ్వాలి. కాబట్టి దేవుని మహాకృపను బట్టి 2003 అంటే 2002 సంవత్సరం 6వ నెలలో నా హృదయం యేసుక్రీస్తు బుడానికి దేవుడు ప్రియుల కృప చూపామన్నమాట. ఇప్పుడు ప్రియులలో మనం అర్థం చేసుకోవాలి, మనం హృదయం ఇవ్వాలి, మనం మనను యేసుక్రీస్తు ఇవ్వాలి. కాబట్టి పేతురు ఏం చేశారు, తన ఓడ అప్పుడు ఇచ్చామన్నమాట. ఓడ ఓడ ఇచ్చాము తర్వాత అంటే యేసుక్రీస్తు నామంలో ప్రియులారా, మన కొద్ది ఏదైనా ఒక నీరు ఇచ్చినా కానీ సరే, బట్టలు ఇచ్చినా కానీ, రైస్ ఇచ్చినా కానీ, ల్యాండ్ ఇచ్చినా కానీ, ఏదైతే ఇల్లు ఇచ్చినా కానీ, ఏది ఇచ్చినా సరే ప్రియులారా, మనకు దేవుడి ఆచి పర్పస్ కొరకు మనం ఇచ్చిన దేవుడు తిరిగి మనకు దానికంటే ఎక్కువనే మనకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తుకు ఇచ్చే విషయంలో ప్రియులారా కొందరు వెనుకున్నారేమో, కొందరు ఉత్సాహంతో ఉన్నారేమో. బట్టి పేతురు ప్రియులారా మనం చూసినట్టే ఇచ్చేస్తాం, అంతే అడిగాం కదా, ఇంకా ఇచ్చేస్తాం. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది కదా, అడుగుడి ఇస్తామని. కాబట్టి ఏదైనప్పుడు పేతురు ప్రియులారా ఇచ్చేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. ఇచ్చిన తర్వాత ప్రియులారా యేసుక్రీస్తు నేర్పించిన గొప్ప ప్రియులార విషయం ఏంటిది అంటే, అది మనందరం పాటించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏంటిది, మనం లోతుగా వలు వేసుకోవాలి. యేసుక్రీస్తు పేతురుతో చెప్పాం, నువ్వు లోతుగా వలు వేసుకోవాలి, అంటే నువ్వు విసిగిపోవద్దు. రాత్రి అంతా మీరు కష్టపడి ఉండవచ్చు, దొరకలేదేమో, కానీ దానికి అర్థం దొరకలేదని కాదు, దొరకతే. కాబట్టి యేసుక్రీస్తు మాట చెప్పిన చేస్తున్నప్పుడు పని జరిగింది అనమాట. దేవునికి స్తోత్రం. అందుకొరకు ప్రియులారా యేసుక్రీస్తు స్వరం చాలా శ్రద్ధగా వినాలి. యేసుక్రీస్తుని మనం గణపరచాలి, గౌరవించాలి, ప్రేమించాలి. అలాగే యేసుక్రీస్తు మాటలు శ్రద్ధగా విన్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. వారు సాతను ఒక తొందర నుండి బయటపడతారు అనమాట. కానీ యేసుక్రీస్తుని పట్టించుకోలేదు అంటే ప్రియులారా దేవుని పొందలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు, నువ్వు ఆమెన్ కష్టపడారు కదా, ప్రయత్నం చేస్తారు కదా అన్నప్పుడు కూడా యేసుక్రీస్తు చెప్పిన మాట చెప్పిన లోతుగా వలు వేసినప్పుడు ప్రియులారా దొరికింది అనమాట. కాబట్టి అడుగు వాటినట్టు కండి, ఊహించు వాటినట్టు కండి, గొప్ప ఆశీర్వాదాలు దొరికింది అనమాట. దేవునికి స్తోత్రం. లేదు అంటే ఊహక మించిన దేవుని పొందామన్నమాట. ఊహక మించిన, మనకు అందరికీ ఒక ఊహ ఉంది అనమాట. మన మనుషులు కాబట్టి మనకు మనసులో ఒక ఊహ ఉంది, ఊహ ఉంది. కాబట్టి దానికంటే మించిన పడలు జరిగితే ఇప్పుడు యేసుక్రీస్తు ఒక స్వరబిని దానికి లోబడినప్పుడు దానికంటే గొప్ప కార్యం జరిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మన యేసుక్రీస్తు స్వరం చాలా శ్రద్ధగా వినాలి అనమాట. మామూలు వినట్టు మనం వినవద్దు. దయచేసి ఎన్నో స్వరాలు మనం వింటున్నాం, కానీ యేసుక్రీస్తు స్వరం మాత్రం మామూలు స్వరంగా ప్రియులారా దయచేసి మనం వినవద్దు. మనం చాలా శ్రద్ధగా వినాలి. ఒకటి సామూదల గ్రంథము 4వ అధ్యాయంలో రాయబడి ఉంది, 19:20 ప్రియులారా మనం చూసినట్లయితే చెవి ఒగ్గి వినాలి అని రాయబడి ఉంది. దేవుని మాటలు, యేసే మాటలు మనం చెవి ఒగ్గాలి. ఇంకా యేసయ్య ప్రియులారా బైబిల్ మనం చూస్తున్నట్టే యేసుక్రీస్తు ఒక ప్రేమ లేఖ అనమాట. అది కూడా మనం ఏం చేసుకోవాలి, చదవాలి అనమాట. దేవునికి స్తోత్రం. అది మనం చదవాలి, ప్రేమ లేఖ, యేసుక్రీస్తు ఒక ప్రేమ దేవుడు మనకు వ్యక్తపరచాలి. కాబట్టి అది చదువుతున్న కొలది, అది వింటున్న కొలది ఏమవుతుంది, యేసుక్రీస్తుతో ఉన్న ప్రేమలో మనం ఇంక్రీస్ అవుతాయి, విశ్వాసములు ప్రియులారా మనం ఇంక్రీస్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు లోతైన అనుభవానికి యేసు నామములో మనల్ని నడిపించినాక. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తు యొక్క ప్రేమ చేత దేవుని మహాకృపను బట్టి నేను పట్టబడ్డామన్నమాట. కాబట్టి ఈ మీటింగ్ లో నేను నమ్ముతున్నా చాలా మా ప్రజలు యేసుక్రీస్తు యొక్క ప్రేమ మీరు అనుభవించిన వ్యక్తులు, లేదంటే మీటింగ్ లో మీరు పాలు పొందలేదు. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రేమ గ్రహించాలి. అదే లోతుగా ప్రియులారా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, మనం జీవితం తప్పకుండా మారుతుంది, తప్పకుండా. ఎంత ఫలించలేని వ్యక్తి అయినా సరే ఫలిస్తుంది. ఎందుకంటే అంత పవర్ఫుల్ దేవుడు అనమాట మన దేవుడు. బైబిల్లో రాయబడింది, లేని వాటిని కూడా ఉన్నట్టుగా చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నట్టే మనకు ఏం కనిపించడం లేదేమో, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా అబ్రహాం నమ్మామన్నమాట, దేవుని మాట గట్టిగా పట్టుకున్నామన్నమాట. ఒకవేళ
మధ్యలో విడిచిపెట్టి ఉంటే దేవుని చిత్తం జరగలేదము. కాబట్టి ఇప్పుడు ఇలా ఏసే మాటలు ప్రొమిస్, గట్టిమైన పట్టుకోవాలి అనమాట. గట్టిమైన పట్టుకోవాలి, గట్టిమైన పట్టుకోవాలి, వేరే మార్గం లేదు. కాబట్టి ఏసే మాటలు ప్రిల్లర్ మనం గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి అది వినాలి. బైబిల్ గ్రంథ ప్రిల్లర మనకు నేర్పిస్తుంది ఆ మాటలు మన హృదయం అందు కూడా. పరిశుద్ధాత్మ సహాయ పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మన హృదయం అందు కూడా ప్రిల్లర నింపుకోవాలి, మన ఆత్మ అందు కూడా నింపుకోవాలి అనమాట. నింపుకోవాలి. నింపినప్పుడు ఏమవుతుంది? ఏసే మాటలు పరిశుద్ధాత్మ వలన ప్రిల్లర మనం నింపినప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం ఆత్మ నుండి జీవదనందలు ప్రవహిస్తాయన్నమాట. ఊటలు అంటే జీవదనందలు, ఆ ప్రేమ ఇంక్రీస్ అయిపోతుంది అనమాట. లేదు సమాధానం ఇంక్రీస్ అయిపోతుంది, చెలిచ్చే గుణాలు ఇంక్రీస్ అయిపోతుంది, ఆనందం ఇంక్రీస్ అయిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ప్రిల్లర్ బైబిల్ మనకు స్పష్టంగా నేర్పి అంటే పరిశుద్ధాత్మ ఫలంతో వరాలతో మనం నింపబడిన వారిగా మార్చబడతాయి. ఒకప్పుడు ఫలించలేని సార్లు ఉన్నారేమో, కానీ ఫలించినట్టు మార్చబడతాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం వలన ప్రియుల మనం ఫలిస్తుంది, ఫలిస్తే బిగు ఫలిస్తుంది. అప్పుడు తండ్రి కూడా అదే కోరుతుంది, జీవంగల దేవుడు కూడా ప్రియుల అదే కోరుతుంది, మనం బిగు ఫలించాలి. మనం ఆదిగండ మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాము, మొదటి అధ్యాయము ప్రియుల 26, 27, 28 వదనములు మనం చూస్తున్నాము. తండ్రి దేవుడు మరిని అంటే మనిషిని దేవుడు తన సాదృశ్యములు సుటుంబంలో నిర్మించిన తర్వాత దేవుడు దీవించామన్నమాట, తండ్రి దీవించామన్నమాట. ఏం దీవించాము? మీరు ఫలించాలి, ఫలించుడి, ఫలించి అభివృద్ధి పొంది భూమి అంతా కూడా నింపబడాలి అని తండ్రి ప్రిల్లర చెప్పిన మాట మనం చూస్తున్నాము తండ్రి. కాబట్టి తండ్రి ప్లాన్ అనమాట దేవునికి స్తోత్ర. కాబట్టి ప్రిల్లర మనం ఫలించుకోవడం కూడా తండ్రి ప్లాన్ అని, జీవంగల దేవుని యొక్క ప్లాన్ అని ప్రిల్లర మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం యేసుక్రీస్తు కూడా దానితో ఏకీభవించుంటే ప్రిల్లర మనం చూస్తున్నాం. యోహాను సువార్త 15 అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. 15 అధ్యాయం మొదటి వదనం, మొదటి వదనంలో రాయబడింది, నా తండ్రి వ్యవసాయకుడు, తండ్రి వ్యవసాయకుడు, నేను ద్రాక్ష వెళ్ళి, మీరు తీగలు. కాబట్టి మీరు నా మాటలు మీలో ఉంటే, మీరు నాలో ఉంటే మీరు ఫలిస్తుంది. ఇప్పుడు తండ్రి మహిమ కొరకు యేసునామంలో ప్రియులారా మనం ఫలించినాక, యేసునామంలో బిగు ఫలించినాక, బిగు ఫలించినాక కొద్ది ఫలించాలి అని కాదు. తండ్రి కోరుకోవడం లేదు, యేసుక్రీస్తు కూడా కోరుకోవడం లేదు. కాబట్టి తండ్రి కుమారు పరిశుద్ధాత్మ తరిగ దేవుడు కోరుతుంది యేసుక్రీస్తు ఉన్న సహవాసములు ప్రియుల మనం కంటిన్యూస్ గా కొనసాగించబడాలి అనమాట. అంటే డిస్కనెక్షన్ జరగవద్దు అనమాట. కాబట్టి డిస్కనెక్ట్ చేయడానికి ప్రియుల మనం చూసినట్టే దయ్యాలు ప్రయత్నం చేస్తాడు, అపవాది ప్రయత్నం చేస్తాడు. అపవాది మనల్ని పాపంలో పడేసి ప్రయత్నం చేస్తాడు, అబద్ధాలు చెప్పి ప్రయత్నం చేస్తాడు, అనుమానాలు అవిశ్వాస మాటలు చెప్పి. కాబట్టి దేశ ప్రియులారా యేసుక్రీస్తుతో సహవాసములు మాత్రం డిస్కనెక్ట్ ఐ మీన్ అది కనెక్షన్ ప్రియులారా డిస్కనెక్ట్ జరగకుండా ప్రియులారా మనం జాగ్రత్త ఉండాలి అనమాట. ప్రార్థన చేసుకోవాలి, కృపలు ఆధారపడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్న సహవాసం కొనసాగించబడాలి అనమాట. కాబట్టి ప్రియులారా మన భూమిలో మనం చూసినట్టు ఎన్నో రిలేషన్షిప్ మనకు ఉంది. కాబట్టి దానిలో గొప్ప రిలేషన్షిప్ ప్రియులారా మనం చూసినట్టే యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవునితో ఉన్న సహవాసం గొప్పది అనమాట. ఇంకొక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తుతో ఉన్న సహవాసమే గొప్పది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దానికంటే మించినది ఏదీ లేదు అని ప్రియులారా మన పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. దానికంటే మించినది ఏదీ లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాము పేతురు, యోహాను, ప్రియులారా మనం చూస్తున్నట్టే చదువు లేదు, వారి పాముల విద్య లేదు, అయినప్పుడు కూడా యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో వారు నమ్మకంగా ఉన్నా కాబట్టి మనం చూస్తున్నాము వారు ఫలించాం, వారు ఫలించి అనేకులకు దీవెనగరంగా మార్చబడమన్నమాట. కాబట్టి కారణం అనేది యేసుక్రీస్తు అన్న సహవాసం అనమాట. కాబట్టి యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం ప్రియులారా ఎట్టి పరిస్థితుల్లో మనం డిస్కనెక్ట్ చేయవద్దు అనమాట. కాబట్టి అపవాది ప్రయత్నం చేస్తాడు, కానీ మనం యేసుమలో ఒప్పుకోవద్దు. దేవునికి స్తోత్రం. మనం గట్టిగా నిలబడాలి దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తుతో ఉన్న సహవాసం ప్రియులారా కొనసాగించినాక మనందరూ పేర్సన్ మన యేసుక్రీస్తుతో ఉన్న రిలేషన్షిప్ అది కొనసాగించబడినాక. కాబట్టి దానికి ప్రార్థన ప్రియుల యేసు రక్తం సహాయపడతాయి. యేసుక్రీస్తు రక్తం, యేసు నామం, యేసే మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు, దేవదూతలు కూడా మనకు సహాయం చేస్తాడు. దేవదూతలు ప్రియులారా సహాయం చేస్తాడు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తుతో ఉన్న సహవాసంలో ప్రియులారా మనం మనందరం ఇంకా లోతైన సహవాసంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాక. కాబట్టి యేసుక్రీస్తు చెప్పారు కదా, పేతురుతో చెప్పారు, నువ్వు లోతు వలె వేసుకుమో,
అదే యేసుక్రీస్తు తప్పకుండా పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా మనల్ని లోతుగా లోతైన అనుభవంలోనికి దేవుడు మనల్ని అందరినీ నడిపించినాక ఇప్పుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహాయం అన్న యేసుక్రీస్తు ఒక ప్రేమలో వాక్యములో ప్రియుల సన్నిధిలో లోతైన అనుభవంలోనికి మనల్ని నడిపించినప్పుడు అక్కడ దుఃఖం ఉందా మర్చిపోతుంది అనమాట. గతకాలంలో జరిగిన ప్రియులర టెన్షన్ అలాంటి ఆలోచన అంతా తొలగిపోతాయి అనమాట. బాధలు దుఃఖం నిరాశ అన్ని లేమా విడిలేట్ అయిపోతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రేమ అంత పవర్ఫుల్ అనమాట. యేసుక్రీస్తు మాటలు అంత పవర్ఫుల్ అనమాట. దేవునికి స్తోత్రం అంటే మనల్ని మార్చేస్తాయి అనమాట. గతకాలంలో మీ జీవితంలో చాలా గాయపరచబడిన స్థాయిలో మీరు ఉండవచ్చు. ఐ మీన్ మీ సొంత చుట్టాలు కావచ్చు, లేదంటే సొంత ఇంటి వారు కావచ్చు, లేదంటే పొరుగు వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నన్ను తిరస్కరించడం వలన మీరు మీ హృదయంలో గాయపరచబడిన స్థాయిలో ఉండవచ్చు. కానీ గాయాలు అంతా హీల్ అయిపోతుంది. ఎంత లోతైన గాయమైనా సరే, ఎన్ని గాయాలనే సరే, తప్పకుండా ప్రిల్లరా ఎంత ఎన్ని గదగాలం ఎన్ని సంబరిసాలు కృతం జరిగిన గాయాలని సరే, అంత కూడా ఐ మీన్ యేసయ్య తన మాటల ద్వారా ప్రేమ ద్వారా స్వస్థపరచాడు. అది యేసుక్రీస్తు తన సహవాసంలో జరుగుతుంది అనమాట. అది కొరకు ప్రిల్లర మనం చూస్తున్న మార్కు సువార్త 3:14-15 మనం చూసినట్టే యేసుక్రీస్తు శిష్యులను పిలిచిన తర్వాత వెంటనే ఏం చేశారు, తనతో పాటు కూర్చోడానికి తనతో పాటు సహవాసం చేయడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చామన్నమాట. ఫస్ట్ నీ వెళ్ళి ఆ పని చేయమని ఈ పని చేయమని యేసుక్రీస్తు చెప్పలేదు. ఫస్ట్ ఏం చేయాలి, నాతో కూర్చుము అంది, నాతో మాట్లాడము, నా మాటలు విను, నాతో సహవాసం ఏమంది. ఇప్పుడు ఫస్ట్ దేవుని యొక్క సువార్త ద్వారా పిలుపు పొందిన ప్రియులారా మనం ఫస్ట్ ప్రయారిటీ సేవ కాదు, ఏదైనా అటు తిరగడం కాదు, ఊరంతా తిరగడం కాదు, చుట్టాల ఇళ్ళు అంతా తిరగడం కాదు, ఫంక్షన్ వాళ్ళంతా కూడా తిరగడం కాదు. ఫస్ట్ ప్రయారిటీ ప్రియులారా మనం యేసుక్రీస్తుతో మనం సహవాసం చేయాలి. పరిశుద్ధ తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేగతో సహవాసం చేయాలి. హల్లెలూయా. తర్వాత దేవుడు అభిషేకించి బలపరిచి అనేకులను విడిపించినట్టు దేవుడు వాడతారు. హల్లెలూయా. అది కూడా ఒక భాగం అనమాట. కానీ చాలా సరే మనం ఏం చేస్తున్నాము, దేవుని పిలుపు పొందిన తర్వాత మనం ఊరు తిరుగుతారని, కానీ ఊరు అంతా తిరగాలి, కానీ దానికి ముందు మనం యేసుక్రీస్తుతో సమయం గడపాలి, సమయం గడపాలి, దేవునికి సమయం గడపాలి. సమయం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కానీ అక్కడే మనం చాలా సరి ఓడిపోతారేమో, నాకు బిజీ ఉంది, కొందరు చెప్తారు నేను నాకు చదవడానికి ఉంది, నేను బిజీ ఉన్నాను, కొందరు చెప్తారు నేను జాబ్ చేస్తున్నారని, కొందరు చెప్తారు నేను వ్యవసాయ పని చేస్తున్నారని, బిజినెస్ చేస్తున్నారని, రకరకాల కారణాలు చెప్తారు. సాకు అంటే ఎన్నో కారణాలు చెప్పవచ్చు. కానీ ప్రియులారా మనం యేసుక్రీస్తు ఒక పిలుపు వచ్చి ఉండే మనం యేసుక్రీస్తుతో సమయం గడపాలి, సమయం గడపాలి. సమయం గడపడం అక్కడ సాక్రిఫైస్ అనమాట, త్యాగం ఉంది. సమయం గడపడం మీరందరం మీటింగ్లో పాలు పొందుతున్నామంటే వేరే పనులు లేదు కాబట్టి కాదు, పనులు ఉంది కానీ మీరు సాక్రిఫైస్ చేస్తున్నమాట, త్యాగం చేస్తున్నాము కాబట్టి మన యేసుతో ఉన్న సహవాసంలో ప్రియులారా మనం సమయం గడపాలి, ప్రయారిటీ ఇవ్వాలి, ఇంపార్టెంట్ ఇవ్వాలి. కాబట్టి కొందరు ఉన్నారు అన్ని పనులు అయిపోయిన తర్వాత నేను ప్రభువా మీకు సమయం కేటాయిస్తామంటే ప్రియులారా మన యేసుక్రీస్తును నిర్లక్ష్యం చేస్తున్నట్టే, యేసుక్రీస్తుని మనం పట్టించుకోలేనట్టే. కానీ పాటలేమో ప్రేమ పాటలు పాడతారేమో, నోటులేమో ప్రేమ మాటలు చెప్తారేమో, కానీ క్రియారూపంగా మనం యేసుక్రీస్తుతో నుండి దూరంగా ఉన్నారేమో. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారా మన పెదవులు మాత్రం కాదు, మన హృదయం కోరుతుంది అనమాట. ప్రాముఖ్యంగా హృదయం కోరు, హార్ట్ కోరుతుంది, హృదయం కోరుతుంది. పెదవులు మాత్రం సరిపోలేదు, మాటలు మనం చెప్పవచ్చు ఏసే నేను ప్రేమిస్తున్నామని, కానీ యేసుక్రీస్తు ప్రియులారా మనం హృదయం కోరుతున్నాము, మన ఆత్మ కోరుతుంది. ఇంకా లోతుగా చెప్పాలంటే మనం ఆత్మ స్పిరిట్ మన ఆత్మ కోరుతుంది అనమాట. ఆత్మ ఎట్టి పరిస్థితిలో సాతాను తీసుకొని పోవద్దు. యేసుక్రీస్తు కోరుతుంది ప్రియులారా మనకు పాపక్షమాన్ని అనుగ్రహించి రక్తం ద్వారా కడిగి వాక్యం ద్వారా ఆత్మ ద్వారా శుద్ధి చేసి మనం నిత్యం యేసుక్రీస్తుతో పాటు జీవగల దేవునితో ఉన్న సహవాసంలో మనం కొనసాగించట్టు యేసుక్రీస్తు సహాయం చేశారు. కాబట్టి ఈ ప్రియులారా మనం మాటలు మాత్రం సరిపోలేదు, హృదయం ప్రియులారా దేవుడు కోరుతుంది, హృదయం హృదయం ఇవ్వాలి అనమాట. కాబట్టి మీలో ఎంతమంది యేసుక్రీస్తు మీ హృదయం ఇచ్చారేమో, ఒకవేళ ఇవ్వలేని వ్యక్తులు ఇవ్వాలి, ఒకవేళ కొద్ది ఇచ్చిన వారు ఏం చేసుకోవాలి, పూర్తి ఇవ్వాలి. ఇప్పుడు దేవుడు అదే కోరుతుంది, పూర్తి ప్రియులారు ఇవ్వాలి. ఇప్పుడు మనం చూసినట్టే 2 కొరింథీయులు ప్రియులారు 8 అధ్యాయములో ప్రియులారు మనం చూసినట్టే మసీదోనియా సంఘం గురించి పరిశుద్ధాత్మ ఉన్న అపొస్తలుడైన పౌలు చెప్తున్నప్పుడు చెప్తున్న ఒక విషయం ఉంది. వారి యొక్క పరిచర్యలో యెరూషలేములో ఉన్న బీదవారి కొరకు సహాయం చేసే విషయంలో మసీదోనియా సంఘం ముందుకు వచ్చామన్నమాట. ఇప్పుడు పౌలు గాని తీతు గాని వారు చెప్పిన దానికంటే ఎక్కువ సమర్థం కంటే మించి ఎక్కువ ఇచ్చామన్నమాట. కారణం ఏంటిది,
ఎక్కువ ఇవ్వడానికి కారణం ఏంటిది అని బైబిల్ ప్రియులారా మనం చూస్తున్నట్టే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. వారు ఫస్ట్ వారి హృదయం యేసుక్రీస్తుకు ఇచ్చేసామన్నమాట. యేసుక్రీస్తుకు మాత్రం కాదు, ఆ దేవుడి జనులు కూడా వారు దేవుని చిత్తానుసారంగా సమర్పించామన్నమాట. కాబట్టి ప్రియులారా, ఎక్కువ మీ హృదయం దేవుని కొరకు పూర్తి ఇచ్చిన వారు ఎక్కువ ఫలిస్తాయి అన్నమాట. కాబట్టి నష్టం అవుతుందా మాసిదోనియ సంఘానికి? నష్టం అవుతుందా? నష్టం నష్టపడ నష్టం రాదు. యేసుక్రీస్తుకు ప్రియులారా ఏది ఇచ్చినా నష్టం రాదు, ఎందుకంటే యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు. బైబిల్లో రాయబడింది, ఐ మీన్ 5 రొట్టెలు 2 చేపలు ప్రభు ఆయన చేతులు ఇచ్చిన తర్వాత ఇక మిగిలి వస్తాయన్నమాట. అంతే, యేసుక్రీస్తుకు ప్రియులారా మనం ఇచ్చిన తర్వాత దీవెన పొందలేని వారు ఎవరు ఉండలేదు. నిజంగా ఇచ్చి ఉండే, నిజంగా ఇవ్వలేదు అంటే సోదర మన పొరపాడే, ఏసే పొరపాటు కాదు. కాబట్టి ప్రియులారా మనం నిజంగా పూర్తి ఇవ్వాలి అనమాట. హృదయపూర్తి మనం మనం ఇవ్వాలి. కాబట్టి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తారు. పూర్తిగా మనం దేవునికి మనం ఆత్మ ప్రాణ శరీరం ఇచ్చినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. బైబిల్ గ్రంథంలో రాయబడింది, రోమిలకు రాసిన పత్రిక 12 అధ్యాయంలో మనం చూస్తున్న మొదటి వదనంలో మనం చూస్తున్నాము, సజీవ యాగంగా ఇవ్వాలి అనమాట. పూర్తి ఇవ్వాలి, పూర్తి ఇవ్వాలి, మాటలు కాదు క్రియాత్మకంగా పూర్తి ఇవ్వాలి అనమాట. దేవునికి స్తోత్రం. అది దానిలో యేసుక్రీస్తు ఆనందిస్తున్నామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దానిలో ప్రభు ఆనందిస్తున్నాము, తండ్రి ఇష్టపడుతున్న పూర్తి మన ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. దానికి మాదిరి యేసుక్రీస్తు అనమాట. యేసుక్రీస్తు ఏం చేశాడు? తండ్రికి పూర్తి ఇచ్చేసాం. తండ్రి ఇంకా నా చిత్తం లేదు మీ చిత్తమే, అంతే. తండ్రి నా చిత్తం లేదు మీ చిత్తం, అలాగే పూర్తిగా ప్రియులారా ఇచ్చేసాం అంటే సాక్రిఫైస్. కానీ మన సాక్రిఫైస్ కోరుకోవడం లేదేమో, సెల్ఫిష్. ఇప్పుడు సెల్ఫిష్ ఉన్నవారు దేవుని దేవుని తక్కువ అనుభవిస్తాను అనమాట, సెల్ఫిష్. కాబట్టి సెల్ఫిష్ నుండి బయటపడినట్టు పరిశుద్ధాత్మదేవుడు వాక్యం వాక్యం ద్వారా హోలీ స్పిరిట్ సహాయం చేస్తాడు. సెల్ఫిష్ నుండి దేవుడు సెల్ఫిష్ నుండి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం పూర్తి సమర్పిస్తాం. కాబట్టి యేసుక్రీస్తుకు దేవుళ్ళు అనుభవించకుండా దానికి అడ్డుపడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే సాతన్ మాత్రం కాదు, దానికంటే చాలాసారి మనం ప్రాణమే, మన సొంత ప్రాణమే. సొంత ప్రాణం చాలాసారి అడ్డుపడుతుంది అనమాట. సొంత ఆలోచనలు, సొంత మాటలు, సొంత చిత్తాలు. ఒకటి మన ప్రార్థన చేయాలి. కాబట్టి మనం స్వబుద్ధి మీద ఆధారపడవద్దు, దేవుని జ్ఞానంలో ఆధారపడాలి. యేసులో మనం ఆధారపడాలి. తండ్రి మీ చిత్తం ఏంటది నాకు బయలుపరచము. ఇప్పుడు తండ్రి చిత్తం కొరకు ప్రియులారా మనం నిలబడాలి, యేసయ్య చిత్తం కొరకు మనం నిలబడాలి, తప్పకుండా ఫలిస్తాయి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించి మనకు అనుగ్రహించాము. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్టే 2 అధ్యాయము 7 వదనములో ప్రియులారా, ఎఫెసులకు రాసిన పత్రిక 2 అధ్యాయము 7 వదనములో ప్రియులారా మనం చూసినట్టే, క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి, అంటే మనం దీన స్థితి నుండి దేవుడు మనం లేపామన్నమాట, లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఇప్పుడు యేసే మాటకు మనం చోటు ఇచ్చిన వారిగా ఉండే, హృదయం ఇచ్చిన వారిగా మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని లేపుతాడనమాట. లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అని రాయబడింది. కాబట్టి సువార్తను దర్శనం పొందిన మనం మనల్ని అందరినీ కూడా దేవుడు ఆ స్థాయిలో నిలబెట్టామన్నమాట. అంటే కొత్తగా జన్మించిన మన ఆత్మ ఇప్పుడు పరలోకం మనం అనుభవిస్తున్నామన్నమాట. పరిశుద్ధాత్మ వలన పరలోకం ప్రియులారా మనం దేవుని రాజ్యం మనం అనుభవిస్తున్నాం. ఎంత గొప్ప జీవితం! యేసుక్రీస్తుతో ఉన్న జీవితం గొప్ప జీవితం. యేసుక్రీస్తుతో మాట్లాడడం గొప్పది, యేసుక్రీస్తుని వినడం గొప్పది, యేసుక్రీస్తు సహవాసం చేయడం చాలా చాలా గొప్పది అనమాట. ఇప్పుడు తండ్రి ఏం కోరుతుంది? ఒక్కరోజు కాదు, నిత్యం ఉండాలి, యుగ యుగాలు ఉండాలి అని పిల్లల జీవంగల దేవుడు నా పట్ల మీ పట్ల మన అందరి పట్ల దేవుడు అదే కోరుతుంది. ఒకటి మనం పిల్లలగా మనం గట్టిగా నిలబడాలి. ఒకటి తండ్రి అయితే నిర్ణయం చేశారు. మొదటి ఎఫెసులకు రాసిన పద మొదటి అధ్యాయం 5వ అధ్యాయంలో రాయబడింది, గాడ్ డిసైడెడ్ అని రాయబడింది. గాడ్ దేవుడు ప్రియులారా నిర్ణయం చేసుకున్నామన్నాడు. గాడ్ డిసైడ్ ఇన్ అడ్వాన్స్, అడ్వాన్స్ గా నిర్ణయం చేసుకున్నానమాట. టు అడాప్ట్ అస్ ఇన్ టు హిస్ ఓన్ ఫ్యామిలీ, ఒక ఓన్ ఫ్యామిలీలో ఎస్ఏ ఫ్యామిలీలో మనం అందరం ఉండాలి. అలాగే దేవుడు నిర్ణయం చేసుకున్నామన్నమాట, బై బ్రింగింగ్ అస్ టు హిమ్సెల్ఫ్ త్రూ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా మనల్ని దగ్గరికి తెచ్చుకొని వచ్చాం యేసుక్రీస్తు రక్తం ద్వారా. దాని కొరకు యేసుక్రీస్తు ప్రాణం పెట్టేస్తాం, ప్రాణం పెట్టామన్నమాట. యేసుక్రీస్తు నో చెప్పలేదు కాబట్టి దేవునికి స్తోత్రం. లేదు, యేసుక్రీస్తు తండ్రి చిత్తానికి ఎస్ చెప్పామన్నమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ఆనందించుకోవాలి, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం యేసుక్రీస్తున్న సహవాసములో మనం కొనసాగించుకోవాలి, దేవుని చిత్తం అనమాట. కాబట్టి మనం సమర్పిస్తాం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మీ ప్రేమను బట్టి దేవా మేమందరం సుధిస్తున్నాం తండ్రి. జగత్ పునాది వేయబడకమనిపై తండ్రి దేవా మమ్మల్ని ప్రేమించి క్రీస్తు ద్వారా మమ్మల్ని ఎన్నుకున్న మీ గొప్ప ప్రేమను బట్టి దేవా మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి
దేవా మేము పాదాలుగా ఉన్న దూరంగా ఉన్న మమ్మల్ని తండ్రి మీ దగ్గరకు దేవా మీ ప్రేమ వలన తండ్రి మమ్మల్ని తీసుకొని వచ్చిన యేసు మీ రక్తం ద్వారా మీ వాక్యం ద్వారా మీ ఆత్మ ద్వారా మమ్మల్ని మీ యొక్క సన్నిధిలోనికి నడిపించి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు అనుగ్రహించి దేవా క్రీస్తుతో పాటు మమ్మల్ని లేపి పరలోకములో కూర్చిపెట్టిన దేవా మీ ప్రేమను బట్టి మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభు మీతో ఉన్న ప్రేమలో అనురాగములో తండ్రి మేమందరం కొనసాగించట్టు హోలీ స్పిరిట్ మాకు అందరికీ కృపాదేవా దయజము లోతైన తండ్రి మీ ప్రేమ వాక్యములో తండ్రి అభిషేకము లోతైన అనుభవంలోని హోలీ స్పిరిట్ మమ్మల్ని అందరిని పరిశుద్ధాత్మ దేవా నడిపించమని ప్రార్థన చేసినాం. ప్రత్యేకంగా దేవ ప్రార్థన చేస్తే ప్రాణములో గాయపరచబడిన సాయలు ఉన్న వారు ప్రాణం ప్రభుపడే స్వస్థపరచబడిన కానీ ప్రార్థన చేసినాం. మనసు స్వస్థపరచబడినాక భావోద్వేగ చిత్తం ఏ శుభంలో స్వస్థపరచబడినా కానీ ప్రార్థన చేసినాం. దేవా నేను ఏమాత్రమును బిడువను ఎన్నడూ నడవాలని చెప్పిన యేసే మీ వాక్యం పంపిస్తున్నాం తండ్రి. దేవా మీ వాక్యం ద్వారా దేవా పరిశుద్ధాత్మ దేవా యేసేపడే స్వస్థపరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. నేను ఏమాత్రమును విడువను ఎన్నడూ నడవా అని చెప్పిన యేసే మీ వాక్యం పంపిస్తున్నాం తండ్రి. తిరస్కారంలో ఉన్న తల్లి అందరిలో ఒక ప్రేమ, స్త్రీగా దొరకలేని వారు భర్త ఒక ప్రేమ, భార్య ఒక ప్రేమ, పిల్లలు ఒక ప్రేమ, దొరకలేని తిరస్కారంలో అనుభవిస్తున్న తండ్రి వ్యక్తుల్లో ఒక హృదయం దేవా స్వస్థపడే స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం. హోలీ స్పిరిట్ యేసే మీ ప్రేమతో ప్రతి ఒక్కరు నింబమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ ఫిల్ లోడ్ నేను ఏమాత్రమును విడువను ఎన్నడూ నడబాను అని చెప్పిన దేవా మీకు వందనాలు. భయపడకము, ధైర్యపడకము, నేను తోడు ఉండాను, సహాయం చేస్తాను, బలమిస్తామని చెప్పిన తండ్రి మీ వాక్యం మేము ప్రార్థన చేస్తున్నాం. బలపరచండి ఆత్మ, బలపరచండి ప్రాణం, స్వస్థపరచబడినాక తండ్రి ప్రతి ఒక్కరు సమాధానం, సంతోషం, నెమ్మది యేసుని పడి అనుభవించినాక అని ప్రార్థన చేస్తున్నాం. వారి శరీరంలో ఉన్న తండ్రి బలహీనంగా ఉన్న వ్యక్తులను ప్రభు పడే ముట్టి స్వస్థపరచండి. వారి శరీరంలో ఉన్న రోగాలు యేసులో వెళ్ళిపోయినాక అని ప్రార్థన, రోగాలు మా పారిపోయినాక అని ప్రార్థనిస్తున్నాం. వారి నాడి నరములు స్వస్థపరచబడినాక, ఎముకలు స్వస్థపరచబడినాక తండ్రి దేవా శ్రీమకరాధన తండ్రి మోకాల నొప్పితో బాధపడుతున్న వారు దేవా ఆమె కాలు ఇప్పుడే స్వస్థపరచబడినాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా క్యాన్సర్తో బాధపడుతున్న వారిని ఇప్పుడే యేసు నామంలో స్వస్థ కలగడాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా యేసు నామంలో తండ్రి బ్రెయిన్ అంత స్వస్థపరచబడినాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓకే బనాసిగా ఆరాధన తండ్రి, యేసు నామంలో తండ్రి బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న వ్యక్తులను పడి ముట్టి యేసులో స్వస్థ కలగడాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసు నామంలో తండ్రి ఆంధ్రేవులు ఏ సమయంలో స్వస్థపరచబడినాక అని ప్రార్థన చేస్తున్నాం. దేవా స్టోన్స్ తో బాధపడుతున్న వారు దేవా విడిపించిపోతండి, స్టోన్స్ ఏ సమయంలో అది వెళ్ళిపోయినాక అని దేనేమో చేసి ఏ సమయంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పోలీస్ పరి దేవ విడిపించిపోతండి. ఐ మీన్ ఓహి బనాసి ఆరాధన కరగరబిన సుగోడే ఏసు నామలో తండ్రి బ్లడ్ సెల్స్ దేవా స్వస్థపరచమతండి. ఏసు నామలో ప్రతి ఆమె దేవా తల్లి నుండి ఎరకాలకు అన్ని అవలు ఏ సమయంలో ఇప్పుడే స్వస్థపరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఏసే మీరు ఇప్పుడు మొదటి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి ఆత్మలో దేవా హోలీ స్పిరిట్ బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాణాన్ని బలపరచుమండి, శరీరాన్ని బలపరచుమండి. ప్రతి ఒక్కరిని హోలీ స్పిరిట్ దేవా నూతన అభిషేకంతో ఇప్పుడే నింబమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లోతైన అనుభవంలోనికి హోలీ స్పిరిట్ దేవా నడిపించమని ప్రతి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పుడు వేసిన ప్రతి ఒక్కరు ఏసు నమ్మలో ఆమె దీవిస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ తండ్రి దేవా మీ అభిషేకంతో తండ్రి ఇప్పుడే నింబమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆనందంతో ప్రతి ఒక్కరిని కుమరించము అండి, సమాధాన అభిషేకంతో కుమరించము, క్షమించి అభిషేకంతో కుమరించు, పరిశుద్ధమైన మీ అభిషేకంతో కుమరించమదండి. జీవితంలో ప్రతి ఒక్క ఆత్మ నుండి హృదయ నుండి యేసు నామంలో అది ప్రవేశినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నా యందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవితనందరి ప్రవేశన చెప్పినట్టు తండ్రి ప్రతి ఒక్కరి నుండి దేవా సమృద్ధి జీవితనందులు ప్రవేశినా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవా సమృద్ధి ఆశీర్వాదం యేసు నామంలో ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నాక, శాభాలు యేసు నామంలో లయమైపోయినాక తండ్రి, దారిద్ర్యం యేసు నామంలో దూరమైపోయినాక దినేమో జీసస్ యేసు నామంలో దేవా ప్రతి ఒక్కరు దీవిస్తున్నాం తండ్రి. యేసు రక్తం కింద భేస్తున్నాం, యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు.
ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమేన్